ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులను పరామర్శించేందుకు ఆయన ధర్మవరం పట్టణానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన రాకకు వ్యతిరేకంగా జనసేన, బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు పట్టణంలో ఆందోళనకు దిగారు. అదే రహదారిలో వస్తున్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కారును అడ్డుకున్నారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తదుపరి సబ్ జైలు ముందు కూడా పాలకూటమి నేతలు ఆందోళనకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం పెరిగింది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపచేయాల్సి వచ్చింది. తాను తన పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు సబ్ జైలుకు వస్తుంటే అడ్డుకున్న తీరు మీద కేతిరెడ్డి మండిపడుతున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నట్టుగా ఆయన విమర్శిస్తున్నారు. కనీసం తన పార్టీ శ్రేణులను పరామర్శించే హక్కు కూడా ఈ ప్రజాస్వామ్యంలో తనకు లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అధికారంలో ఉండగా సాగించిన అరాచకాల మీద నిరసన తెలపడానికే తాము వస్తే తమ మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కేతిరెడ్డి వర్గీయులు దాడికి ప్రయత్నించారంటూ బీజేపీ నేతలు ప్రత్యారోపణ దిగుతున్నారు. ఆ క్రమంలోనే ఒక కారు ఆపేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా కారు దూసుకుపోవడంతో ఆ పార్టీకి చెందిన ఒక కార్యకర్త కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ వ్యవహారం పోలీసులు జోక్యం చేసుకుని పూర్తిగా చల్లార్చాల్సిన స్థితి ఏర్పడింది. ధర్మవరం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు.